ప్రస్తుత పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని రక్షించగల ఏకైక శక్తి జూనియర్ మాత్రమే అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ తెలుగుదేశం వర్గాలలో ఆలోచనలు కలిగిస్తూ ఉంటే జూనియర్ అభిమానులు మాత్రం జోష్లోకి వెళ్ళిపోయారు. తమ యంగ్ టైగర్ 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలి అంటూ వేల సంఖ్యలో జూనియర్కు మెసేజ్లు పెడుతున్నట్లు టాక్. ఈ అనూహ్య స్పందన చూసి జూనియర్ సన్నిహితులు కూడా ఆనందపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు తప్ప మరే విషయం పట్టించుకోనని జూనియర్ పైకి అంటున్నా లోపల ఈ అనూహ్య స్పందన అతడిలో కూడా ఆశలు రగిల్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్కు జరిగిన ఘోర పరాభవం జూనియర్ మనసులో పుట్టిన ఆశలను ఎదగనివ్వదని కొందరి అభిప్రాయం. రాజకీయాలలోకి రమ్మని పిలిచే అభిమానులు తీరా రాజకీయాలలోకి వచ్చాక తమ హీరోలను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే సంఘటనలు, చిరంజీవి పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన నేపథ్యంలో ఆ విషయాలు జూనియర్కు పాఠాలు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు సినిమాలు రాజకీయాలు అంటూ రెండు పడవల సిద్ధాంతం కొనసాగించే వారిని విశ్వసించడం లేదు. దీనితో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో చెప్పిన మంచి మాటలను కూడా ఓటర్లు విశ్వసించలేదు. ఇలాంటి పరిస్థితులలో 2024 కనీసం 45 సంవత్సరాలు కూడా నిండని జూనియర్ రాజకీయాలలో సాహసం చేయడని, ఏదైనా అటువంటి ఆలోచనలు జూనియర్ వైపు నుండి రావాలి అంటే అది కేవలం 2029 మాత్రమే అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అప్పటికి రాజకీయాలలో ఎన్నో మార్పులు వచ్చే తరుణంలో జూనియర్పై వర్మ చేసిన కామెంట్స్ ఎలాంటి ప్రభావానికి అవకాశాలు లేవు అంటూ విశ్లేషకుల అభిప్రాయం.